నమస్కారం. మానస కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భాస్కర్ గుప్తా. ఈరోజు మనం చర్చించుకునే అంశం వేగంగా నేర్చుకోవడానికి శాస్త్రీయమైనటువంటి మార్గాలు, అంటే సైంటిఫిక్ మెథడ్స్ టు లెర్న్ అన్నమాట. మనము మన మాతృగర్భం నుంచి మొదలుకొని భూతల్లి గర్భంలోకి చేరే వరకు కూడా నేర్చుకోవడం అనేటటువంటిది మన జీవితాంతము కూడా కొనసాగేటటువంటి ప్రక్రియ. ప్రతి మనిషి కూడా నేర్చుకోవాల్సింది. సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులకి మనిషికి తేడా ఏంటి అంటే జ్ఞానం. మరి ఒక మనిషికి ఇంకొక మనిషికి గల తేడా ఏంటి? ఒక మనిషి ఉన్నత స్థాయికి ఇంకో మనిషి సాధారణుడిగా, ఒకను అసామాన్యుడిగా ఒకను సామాన్యుడిగా ఇలా వెలుగుతున్నారు అంటే కారణం ఏంటి? జ్ఞానం. మరి ఈ జ్ఞానంలో ఉన్నటువంటి తేడాల వల్ల మాత్రమే మనిషికి మనిషికి వాళ్ళ యొక్క స్థాయిల్లో భేదాలు ఏర్పడుతున్నాయి, సాధించే విజయాల్లో మార్పులు కొనసాగుతున్నాయి. అంటే నేర్చుకునేటటువంటి విధానం ఏదైతే ఉందో అది ఒక సరియైనటువంటి మార్గంలో శాస్త్రీయమైనటువంటి కోణంలో నేర్చుకున్నట్టయితే నేర్చుకునేటటువంటి అంశాన్ని వేగంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అది ఎక్కువ కాలం మనిషి యొక్క మెదడులో స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా దాన్ని ఏ విధంగా ఏ సమయంలో ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించడానికి కూడా అవకాశం ఏర్పడుతుందన్నమాట. అందుకొని నేర్చుకోవడం అనేటటువంటిది శాస్త్రీయ విధానాల్లో ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని వివిధ రూపాల్లో మనం చూస్తాం. ఇది మనము విద్యార్థి దశగా ఉన్నప్పుడు, విద్యార్థి దశలో ఉన్నప్పుడు మనము కళాశాలలో చదవచ్చు, పాఠశాలలో చదవచ్చు, యూనివర్సిటీల్లో చదవచ్చు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ పాయింట్స్ చెప్తాను. కానీ ఈ పాయింట్స్ ఏవైతున్నాయో ప్రతి వ్యక్తికి కూడా ఇది ఉపకరించే విధంగా ఉంటాయి. ఎందుకు అంటే జీవితంలో మనకు పాఠశాలలోనో కళాశాలలోనో నేర్చుకోవడం అనేటటువంటిది ఆగిపోదు. నేర్చుకోవడం అనేటటువంటిది జీవితాంతము కొనసాగేటటువంటి నిరంతర ప్రక్రియ. అందుకని ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి జీవితాంతం కూడా ప్రతి వయస్సు వారికి కూడా, ప్రతి ప్రొఫెషన్లో ఉన్న వారికి కూడా ఉపకరిస్తాయి. సో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే వేగంగా నేర్చుకోవడానికి శాస్త్రీయమైనటువంటి విధానంలో మొదటిది ఒకే కాన్సెప్ట్ని విభిన్నమైనటువంటి కోణాల్లో, పద్ధతుల్లో, రూపాల్లో నేర్చుకోవడం. ఏ విధంగా నేర్చుకోవాలి అంటే ఉదాహరణకి మీరు ఒక తరగతి గదిలో, ఒక క్లాస్ రూమ్లో ఒక పాఠాన్ని, ఒక కాన్సెప్ట్ని ఒక సబ్జెక్టులో నేర్చుకున్నారు. దాన్ని ఏ విధంగా మీ యొక్క మెదడులో స్థిరంగా ఉంచుకోవాలి, దాన్ని అవసరమైన సమయంలో అవసరమైనంత మేరకు వాడుకోవాలి, ఎక్కువ కాలం షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ముందుగా ఆ క్లాస్ రూమ్లో యొక్క ఆ క్లాస్ జరుగుతున్నప్పుడు మీరు రాసుకున్నటువంటి నోట్స్ని చదవాలి. ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని ఆ కాన్సెప్ట్ని శ్రద్ధగా బాగా నేర్చుకోవడానికి. రెండవ పని ఏం చేయాలి అంటే ఏదైతే క్లాస్ రూమ్లో మీరు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్కు సంబంధించి టెక్స్ట్ బుక్ని చదవాలి. అది మీకు రిఫర్ చేసినటువంటి అథెంటిక్ టెక్స్ట్ బుక్ అన్నమాట. అంటే చాలా మార్కెట్లో మనకి గైడ్స్ ఉంటాయి, అలాంటివి ఉంటాయి, కానీ ఎప్పుడైనా కూడా మనకు అథెంటిక్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని చదివినప్పుడు మనకు ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి అన్ని భావాలు సమర్థవంతంగా అర్థమవుతాయన్నమాట. సో మొట్టమొదటిది క్లాస్ రూమ్లో నోట్స్ చదవడం, అదే కాన్సెప్ట్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ని చదవడం. తర్వాత ఏం చేయాలంటే ఇదే కాన్సెప్ట్కి సంబంధించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయన్నమాట. ఆ కాన్సెప్ట్కి సంబంధించి ఒక 2-3 వీడియోస్ని మనం చూడాలన్నమాట. అలాగే ఆ టాపిక్కి సంబంధించి బ్లాగ్స్లో కానీ ఫోరమ్స్లో కానీ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి ఆన్లైన్స్లో. దానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారన్నమాట. వాటిని కూడా ఆన్లైన్లో మనం చూడాలి. ఇక్కడ యూట్యూబ్లో వీడియో చూడడంతో పాటుగా ఆ టాపిక్కి సంబంధించి వివిధ ఫోరమ్స్లో, వివిధ బ్లాగ్స్లో అభిప్రాయాలను, కాన్సెప్ట్ యొక్క డిఫరెంట్ కోణాలను
మనము చూడాలి చదవాలన్నమాట. తర్వాత వీటన్నింటిని చూసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆ కాన్సెప్ట్కి సంబంధించి ఒక గైడ్లోనో కావచ్చు టెక్స్ట్ బుక్లో కావచ్చు ఉన్న మ్యాటర్ కాకుండా మీ సొంత పరిభాషలో మీకు అర్థమైన రీతిలో ఆ కాన్సెప్ట్కి సంబంధించి మీ కోణాన్ని మీరు ఏం చేయాలి అంటే నోట్స్ రూపంలో తయారు చేసుకోవాలి. అంటే మీ సొంత నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారో అప్పుడు ఆ కాన్సెప్ట్ పట్ల మీ యొక్క పట్టు పెరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఈ నోట్స్ని తయారు చేసుకునేటప్పుడు మైండ్ మ్యాప్స్ని మనం ఉపయోగించాలి అన్నమాట. మైండ్ మ్యాప్స్ని ఉపయోగించాలి ఎందుకు అన్నామంటే, ఉదాహరణకి మనం ఒక గడియారాన్ని తీసుకుందాం, ఒక వాచ్ని తీసుకున్నట్టయితే వాచ్ని మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూస్తే దానిలో చాలా చిన్న చిన్న భాగాలు కనిపిస్తూ ఉంటాయి, చాలా పార్ట్స్ ఉంటాయి లోపల, అన్నీ కూడా సర్కిల్ రూపంలో రకరకాలుగా చిన్న చిన్నవి చాలా ఉంటాయి. కానీ ఒక చిన్న కీ మనం ఇక్కడ ఇచ్చినప్పుడు ఈ ఒక్కదాంతో అవన్నీ పార్ట్స్ కూడా కదులుతాయి అన్నమాట. మనం కీ ఇచ్చినప్పుడు మిగతా పార్ట్స్ అన్నీ కూడా లోపలివి అన్ని పార్ట్స్ కూడా కదులుతాయి అన్నమాట. దీన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఈ కాన్సెప్ట్లో కీ ఏది, ఆ కాన్సెప్ట్కు సంబంధించిన కీ పాయింట్ ఏది అనేటటువంటిది మనం అబ్జర్వ్ చేసి గ్రాస్ప్ చేసినట్టయితే ఆ కాన్సెప్ట్ పట్ల మన భావన చాలా స్థిరంగా పడుతుందన్నమాట. ఎప్పుడైతే మనం మైండ్ మ్యాప్స్ని తయారు చేసుకుంటామో ఫోకస్ అనేటటువంటిది ఆ కీ పాయింట్ మీద ఉండాలన్నమాట. సో మైండ్ మ్యాప్ని ఆ కీ పాయింట్ని బేస్ చేసుకొని తయారు చేసినట్టయితే చాలా పెద్దగా ఉండేటటువంటి అంశము సంక్షిప్తంగా మనకు తయారవుతుందన్నమాట. అప్పుడు సులభంగా గుర్తుంటుంది. అండ్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్కి సంబంధించి చేయాల్సినటువంటిది ఇంకొక ముఖ్యమైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి స్టెప్ ఏంటంటే, మీరు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ని ఇతరులకు బోధించాలి. సో ద బెస్ట్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ టీచింగ్ అన్నారు పెద్దలు. మీరు ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ని, మీరు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ని ఇతరులకు వివరించడానికి, ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయించడానికి, ఇతరులకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడు ఆ కాన్సెప్ట్ మీరు బాగా నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. సో ఎప్పుడైనా కూడా మనము నేర్చుకున్న వాటిని వేరే వాళ్లకు టీచ్ చేయాలి, వేరే వాళ్లకు బోధించాలి. అప్పుడు మనము చాలా లోతుగా అధ్యయనం చేసి చెప్తాం కాబట్టి ఇది మీకు ఎక్కువ కాలం గుర్తుందన్నమాట. ఇక్కడ చూడండి, అసలు దీని యొక్క అంతరార్థం ఏంది, ఇన్ని కోణాల్లో మనం ఎందుకు చేయాలి అంటే, మనకి విజువలైజ్ చేసేటటువంటి అంటే చూడడం ద్వారా నేర్చుకునేవాళ్ళు, వినటం ద్వారా నేర్చుకునేవాళ్ళు, చేయటం ద్వారా నేర్చుకునేవాళ్ళు. విజువల్ లెర్నర్స్, ఆడిటరీ లెర్నర్స్, కైనెస్థెటిక్ లెర్నర్స్ అని వివిధ రకాల లెర్నర్స్ ఉంటారన్నమాట. ఇక్కడ మనం చూడటం, వినటం, అనుభూతి చెందడం ఈ మూడు విభాగాల్ని కూడా ఒకే కాన్సెప్ట్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం అన్నమాట. అంటే మనం క్లాస్ రూమ్లో చూస్తున్నాం, పుస్తకాల్లో చూస్తున్నాం, వింటున్నాం యూట్యూబ్లో వింటున్నాం, ఇంకెక్కడో వేరే చోట మనం ఆడియో రూపంలో వింటున్నాం, చేయటం అనుభూతి చేస్తున్నాం. ఎట్లా? ఆ కాన్సెప్ట్ని మనము సొంత నోట్స్ రూపంలో తయారు చేస్తున్నాం, మైండ్ మ్యాప్స్ రూపంలో తయారు చేస్తున్నాం, ఆ కాన్సెప్ట్ని మనం ఎక్స్పీరియన్స్ చేసి మిగతా వాళ్ళకి మనం టీచ్ చేస్తున్నాం, బోధిస్తున్నాం. ఇక్కడ చూడటం, వినటం, అనుభూతి చెందడం అనేటటువంటి నేర్చుకోవడానికి ప్రధాన భూమికలైనటువంటి మూడు కాన్సెప్ట్ని కూడా వివిధ రూపాల్లో మనం ఇక్కడ పెట్టాము కాబట్టి ఆ కాన్సెప్ట్ మనకు ఎక్కువ కాలం గుర్తుండడానికి, ఆ కాన్సెప్ట్ మీద పూర్తి పట్టు సంపాదించడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. సో ఒక కాన్సెప్ట్ని చూడడం, వినడం, అనుభూతి చెందడం అనేటటువంటి అన్ని రూపాల్లో కూడా మనం ఉపయోగించేటప్పుడు ప్రతిదీ చేయడం సాధ్యపడకపోవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ టార్గెట్ ఏంటంటే ఆ కాన్సెప్ట్కి సంబంధించి పూర్తి పట్టు సంపాదించడం. సో ఒక రెండు మూడు విధానాల్లో మీరు ఈ కాన్సెప్ట్ని ఉపయోగించినప్పుడు మీకు ఆ కాన్సెప్ట్కి సంబంధించి సంపూర్ణ అవగాహన వచ్చింది అంటే అక్కడితో ఆపేయచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక కాన్సెప్ట్కి సంబంధించి ఎక్కువ కోణాలని నేను చెప్పడం వల్ల ఒక్కో కాన్సెప్ట్కి ఒక విధమైన రూపాన్ని మీరు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని మార్గాల్లో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏది ఆప్ట్గా ఉంటే దాన్ని ఎంచుకుంటే సరిపోతుంది. ఇక రెండవది, మనం వేగంగా నేర్చుకోవడానికి రెండవ విధానము, పద్ధతి, టెక్నిక్, సూత్రం ఏంటంటే,
ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించి ప్రతి వారంలో కూడా ఒక్క రోజు ఖచ్చితంగా కేటాయించాలన్నమాట. ఉదాహరణకి మనకు వారంలో 7 రోజులు ఉంటాయి. మీకు 6 సబ్జెక్టులు ఉన్నాయి అనుకోండి, ఒక రోజు సండే తీసేస్తే 6 డేస్కి 6 సబ్జెక్ట్స్ అనుకుందాం. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు క్లాస్ రూమ్లో జరిగినటువంటి ఏ సబ్జెక్టునైనా కూడా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆ కాన్సెప్ట్ని చదవాలి. ఎవ్రీడే మార్నింగ్ ఏం చేయాలి అంటే క్లాస్ రూమ్లో జరిగిన వాటితో సంబంధం లేకుండా ఇంతవరకు గతంలో జరిగినటువంటి టాపిక్స్, కంప్లీట్ అయినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీడే మార్నింగ్ కొంత సమయం పెట్టుకోవాలి. అది 1 అవర్ పెట్టుకుంటారా, 2 అవర్స్ పెట్టుకుంటారా అనేటటువంటిది ఎవరి యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సబ్జెక్టుకి కేటాయించాలి. ఉదాహరణకి మండే రోజు మ్యాథ్స్ని, ట్యూస్డే రోజు హిస్టరీని, వెడ్నెస్డే రోజు ఫిజిక్స్ని, థర్స్డే రోజు కెమిస్ట్రీని, ఇలా మీ ఇష్టం ఏదైనా కావచ్చు, అన్ని ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క రోజు మనము అలా టైం టేబుల్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఇది ఏ విధంగా ఉండాలి, క్లాస్ రూమ్లో జరిగినటువంటి పాఠాలని సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత రివిజన్ చేయడం అనేటటువంటి దానితో సంబంధం లేకుండా గతంలో అయిపోయినటువంటి కాన్సెప్ట్కి ప్రతిరోజు ఒక గంట సమయము మినిమం ఎవ్రీడే మార్నింగ్ ఆ సబ్జెక్ట్ కేటాయించాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే చాలామందికి కొన్ని సబ్జెక్ట్స్ అంటే ఆసక్తి ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవు అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క డేని కేటాయించడం వల్ల ప్రతి సబ్జెక్ట్ని కూడా ఆసక్తికరంగా మలుచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. ఒక సబ్జెక్టు పట్ల ఆసక్తి ఎందుకు కోల్పోతారు అంటే ఆ కాన్సెప్ట్ కష్టంగా ఉండడమో, ఆ సబ్జెక్టులో ఉన్నటువంటి కాన్సెప్ట్లు కష్టంగా ఉండడమో, వాళ్ళకి చదవడానికి ఇంట్రెస్టింగ్గా లేకపోవడమో జరగడం వల్ల ఇలా జరుగుతుంది అన్నమాట. అందుకని మనం ప్రతి సబ్జెక్టుని ఆసక్తికరంగా మలుచుకోవడానికి ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క రోజును కేటాయించడం వల్ల ఆ సబ్జెక్టు చదువుతూ ఉంటే మనకు కాన్సెప్ట్ సులభంగా అర్థం కావడం వల్ల ఫలానా సబ్జెక్ట్ అంటే నాకు ఇష్టం లేదు అనేటటువంటి అవకాశము, సందర్భము ఏర్పడేటటువంటి అసలు అవకాశమే ఉండదన్నమాట. ప్రతి సబ్జెక్టు పట్ల ఆసక్తిని కోల్పోకుండా ప్రతిరోజు ఒక సబ్జెక్టు కేటాయించినట్లయితే ఒకే విధమైనటువంటి ఇంట్రెస్ట్ని అన్ని సబ్జెక్టుల మీద ఏర్పరచడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఆ తర్వాత మీరు చేయాల్సినటువంటి మరొకటి రివిజన్. ఏ విధంగా రివిజన్ చేస్తే మనకు సబ్జెక్టు ఎక్కువ కాలం, అంటే షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది? మొట్టమొదటిగా ఏ రోజైతే మీ క్లాస్ రూమ్లో పాఠం పూర్తయిందో అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని రివిజన్ చేయాలి. సేమ్ అదే టాపిక్కి సంబంధించి 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాలి. ఇది మొదటి రివిజన్ అయిపోయిన తర్వాత 3 డేస్కి రెండవ రివిజన్, రెండవ రివిజన్ పూర్తి చేసిన తర్వాత 7 డేస్కి మూడవ రివిజన్ ఉండాలి, మూడవ రివిజన్ పూర్తి చేసిన తర్వాత 21 డేస్కి 4వ రివిజన్ ఉండాలి, 4వ రివిజన్ పూర్తి చేసిన 30 డేస్కి 5వ రివిజన్ ఉండాలి. ఇక్కడ మీరు నేర్చుకున్న రోజుతో సంబంధం లేకుండా రివిజన్ చేసిన రోజు అనేటటువంటిది ఇంపార్టెంట్ అన్నమాట. కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ మీరు నేర్చుకున్న డే కాదు, రివిజన్ చేసిన రోజు అన్నమాట. దీన్ని ఆధారంగా 3 డేస్, 7 డేస్, 21 డేస్, 30 డేస్, 5 సార్లు రివిజన్ చేస్తాం, ఇక మనకు లైఫ్ టైం అది గుర్తుండే అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఎవరైతే ఈ రివిజన్ చేయడాన్ని స్కిప్ చేస్తారో కాన్సెప్ట్ ఖచ్చితంగా వాళ్ళ మనసులోంచి స్కిప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని మనకు ఏదైతే కీ కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం తప్పకుండా ఈ రివిజన్ ప్రాసెస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పినట్లుగా దాన్ని పాటించినట్లయితే ఆ కాన్సెప్ట్ ఎక్కువ కాలం మనకు గుర్తుంటుందన్నమాట. అట్లాగే మీరు క్లాస్ రూమ్లో కూర్చునేటప్పుడు ఎప్పుడైనా కూడా ఫ్రంట్ బెంచెస్లో కూర్చోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఎందుకు ఫ్రంట్ బెంచెస్లో కూర్చోవాలంటే చివరి బెంచెస్లో కూర్చుంటే మనము డీవియేట్ కావడానికి, డైవర్ట్ కావడానికి, డిస్టర్బ్ కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఎవరైతే టీచర్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, కాన్సెప్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ బోర్డు మనకు స్పష్టంగా కనిపిస్తుంది, క్లియర్గా మనం ఫోకస్ పెడతాము, తర్వాత ముందు కూర్చుంటే వాళ్ళ ఫోకస్ మన మీద ఉంటుంది కాబట్టి మనం డైవర్ట్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు కూర్చోవాలన్నమాట. అదేవిధంగా ఒక కాన్సెప్ట్ని మనం నేర్చుకుంటున్నప్పుడు మల్టీ టాస్కింగ్ చేయకూడదు. అంటే చాలామంది ఇటు క్లాస్ రూమ్లో పాఠం వింటూ ఒక సైడ్ నోట్స్ రాయడము, లేకపోతే ఆరో న్యూస్ పేపర్ చదవడము, మ్యాగజీన్ చదవడము, వేరే సబ్జెక్టు చదవడము,
మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడడం ఇలాంటివి చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత మళ్ళీ మనకు చదువు రావట్లేదని, మార్కులు రావట్లేదని, ర్యాంకులు రావట్లేదని మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో మల్టీ టాస్కింగ్ని మనం ఎప్పుడు కూడా ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు చేయొద్దు. ఉదాహరణకు మొబైల్ ఫోన్ ఉంది, మీరు యూజ్ చేయకూడదు, దాన్ని ఏం చేయాలి, ముందు అసలు మొబైల్ ఫోన్ని ఆపేసేయాలి, లేదు అంటే ఒక ఫ్లైట్ మోడ్లో పెట్టాలి, లేదు అంటే దాని ఇంటర్నెట్ను ఫస్ట్ ఆఫ్ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఇంటర్నెట్ ఆఫ్ చేసామో మనం నోటిఫికేషన్స్ పోతాయన్నమాట, రాకుండా ఉంటాయన్నమాట, డిస్టర్బ్ కాకుండా ఉంటాయన్నమాట. సాధ్యమైనంత వరకు కూడా నేర్చుకునే వయసులో ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియా యొక్క యూసేజ్ని తగ్గించడం చాలా మంచిదన్నమాట. సోషల్ మీడియా యొక్క యాప్స్ని మనము తీసేయడము లేదా చాలా తక్కువగా వాడడము చేయాలన్నమాట. ఈ విధంగా మనము మొబైల్ ఫోన్ని కేవలం నాలెడ్జ్ కోసము, నాలెడ్జ్ అప్డేషన్ కోసము, మీ చదువులో మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వాడాలి తప్ప దాన్ని మీకు ఒక అవరోధంగా, ఆటంకంగా ఉండకుండా జాగ్రత్త పడితే అప్పుడు ఈ నేర్చుకునేటటువంటి కాన్సెప్ట్ని జాగ్రత్తగా నేర్చుకునే అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఆ తర్వాతది, మీరు ఎప్పుడైనా కూడా ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు అంటే తెలిసిన దాని నుండి తెలియని దానికి, సింపుల్ నుంచి కాంప్లెక్స్కి ఇలా నేర్చుకోవాలన్నమాట. అంటే ఒక కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటున్నప్పుడు కనెక్టివిటీ అనేటటువంటిది ఇంపార్టెంట్ అన్నమాట. ఉదాహరణకి మీరు ఒక సైన్స్కి సంబంధించి ఫిజిక్స్లో కొన్ని లాస్, న్యూటన్ లాస్ ఉంటాయి నేర్చుకుంటున్నారు. ఈ న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా నేర్చుకోవడం కాదు, దాన్ని ఏం చేయాలంటే న్యూటన్ ఫస్ట్ లా మనకి నిత్య జీవితంలో ఎక్కడ ఉంటుంది, ఏదో ఆర్కిమిడీస్ సూత్రం అన్నారు, అది మనకు నిత్య జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుంది, ఇలా అది ఏ కాన్సెప్ట్ అయినా కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు. సైంటిఫిక్గా నేర్చుకున్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనకు కష్టంగా ఎందుకు అనిపిస్తాయి అంటే కేవలం ఆ మెథడ్ వరకే, ఆ కాన్సెప్ట్ వరకే చూస్తాం. కానీ అవి ఎప్పుడు సులభం అవుతాయి అంటే, ఎంత కష్టమైనటువంటి సైన్స్ కాన్సెప్ట్స్ అయినా కూడా మనకి సులభం కావాలి అంటే నిత్య జీవితంలో దాని ఉపయోగం ఏమి ఉంది అది తెలుసుకోవాలి. ఎప్పుడైతే మన నిత్య జీవితంలో దాని ఉపయోగాన్ని తెలుసుకున్నామో, ఓ ఫలానాది ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అని కనెక్టివిటీని మనం గుర్తుంచుకున్నప్పుడు అప్పుడు ఆ కాన్సెప్ట్ సులభంగా అర్థమవుతుందన్నమాట. సో ఎప్పుడైనా కూడా నేర్చుకునేటటువంటి ప్రాసెస్ ఎలా ఉండాలంటే, సింపుల్ నుంచి మనకి కాంప్లెక్స్ వైపు వెళ్ళాలి, తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళాలన్నమాట. ఈ విధంగా నేర్చుకునేటటువంటి కోణాన్ని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు నేర్చుకునేటటువంటి విషయం సులభంగా అర్థమవుతుంది, వేగంగా గ్రాస్ప్ చేస్తారు, ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాతది, మీరు చేయాల్సినటువంటి మరొక పని పరీక్షించుకోవడం. పరీక్షించుకోవడం రెండు రకాలుగా జరుగుతుందన్నమాట. అంటే టెస్ట్ చేసుకోవడం ఏంటంటే, ఒకటి మీతో మీకు పరీక్ష, రెండవది మీ పక్క వాళ్ళతో అంటే తోటి క్లాస్మేట్స్తో పరీక్ష. మీతో మీకు పరీక్ష అంటే సెల్ఫ్గా టెస్ట్ పెట్టుకోవడం, అంటే మీరే ఒక క్వశ్చన్ పేపర్ని తీసుకొని దాన్ని సాల్వ్ చేసి మీరే దాన్ని కరెక్షన్ చేయడం, ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకోవడం. వేరే వాళ్ళతో పరీక్ష అంటే క్లాస్ రూమ్లో మిగతా వాళ్ళతో టెస్ట్ పెట్టడం, లేదా క్విజ్ పోటీలు కండక్ట్ చేయడం, సెమినార్ కండక్ట్ చేయడం, ఒక ఆడియో వీడియో రూపంలో రికార్డ్ చేసి మీరు ఎంతవరకు దాన్ని, ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటున్నారు అనేటటువంటిది మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం. ఈ విధంగా రెండు రూపాల్లో, ఒకటి మీతో మీరు, రెండోది మీ పక్క వాళ్ళతో పోటీ పెట్టుకొని ఎప్పుడైతే దీన్ని మీరు పరీక్షించుకుంటారో అప్పుడు మీకు ఏం తెలుస్తుందంటే, నేను ఈ కాన్సెప్ట్ని ఎక్కడ జాగ్రత్తగా నేర్చుకోవాలి, ఎక్కడ నేను ఇంకా కొన్ని లూప్ హోల్స్, అంటే ఇది నాకు అర్థం కావట్లేదు అనే విషయము మీకు సులభంగా అర్థమవుతుందన్నమాట. మీ వీక్ పాయింట్స్, మీ వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్కి సంబంధించి మీరు మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వాటి మీద ఫోకస్ పెట్టడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. అప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. అలాగే ఒక కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు, అది చదివేటప్పుడు కావచ్చు, కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు కావచ్చు, ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. ఎలా బ్రేక్స్ తీసుకోవాలి అంటే, ఒక 1 అవర్ మీరు చదువుకుంటే కనీసం ఒక 5 to 10 minutes బ్రేక్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి ఆ కాన్సెప్ట్ని మీరు నేర్చుకునేటటువంటిది ఆ యొక్క సామర్థ్యం లోపిస్తుందన్నమాట, అంటే తక్కువ అవుతుందన్నమాట. అందుకని ఆ 5 to 10 minutes బ్రేక్లో ఏం చేయాలి, బ్రేక్లో మళ్ళీ టీవీ చూడడము, మళ్ళీ మొబైల్ ఫోన్ యూజ్ చేయడము, సోషల్ మీడియా యూజ్ చేయడమో కాకుండా మీరు బాడీ మైండ్ రెండు రిలాక్స్ కావడానికి ఏం చేయాలి, కళ్ళు మూసుకోవాలి, శ్రద్ధగా కాసేపు సంగీతం వినాలి, లేదా అలా నడుచుకుంటూ వెళ్ళాలి,
చల్లగాలికి. సో ఏదైనా మీకు నచ్చినటువంటిది, ఏదైనా జ్యూస్ తాగడము, టీ కాఫీ తాగడము, ఇలా మీరు రిలాక్స్ కావడానికి ఏవి ఉన్నాయో వాటి పట్ల దృష్టి పెట్టాలి. అంతేగాని మళ్ళీ కళ్ళు స్ట్రెయిన్ అయ్యేటట్టు మొబైల్ ఫోన్ చూడడమో టీవీ చూడడమో చేశారనుకోండి, అప్పుడు మీకు మళ్ళీ స్ట్రెయిన్ ఎక్కువైపోయి మీరు నేర్చుకునే అంశం పట్ల దృష్టి కేంద్రీకరించడానికి అవకాశాలు తక్కువ ఉంటాయన్నమాట. అంటే మీరు ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా, ఎక్కువ స్ట్రెస్ కాకుండా రిలాక్సేషన్ పాటించి కనుక మళ్ళీ చేసుకుంటే అప్పుడు మీరు రీఛార్జ్ అవుతారనమాట. దానివల్ల మళ్ళీ ఇంకా ఎక్కువ వేగంగా నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. అలాగే మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఏం చేయాలంటే, బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచుకోవడానికి, మైండ్ని యాక్టివ్గా ఉంచుకోవడానికి ఎలాంటి అలవాట్లను మీరు ఏర్పాటు చేసుకోవాలి అంటే, మొట్టమొదటిగా ప్రతి మనిషి కూడా 8 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇది మనల్ని రీఛార్జ్ చేయడానికి, మన బాడీని మైండ్ని యాక్టివేట్ చేయడానికి, రీఛార్జ్ చేయడానికి ఉపకరిస్తుందన్నమాట. ఎవరికైతే సరిగ్గా నిద్ర లేదో వాళ్ళు క్లాస్ రూమ్లో మనకు ఎఫెక్టివ్గా చదవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయన్నమాట. కాబట్టి 8 అవర్స్ స్లీప్ కంపల్సరీ. తర్వాత కనీసం 10 నుంచి 12 గ్లాసులు మంచినీళ్ళు తాగాలి. చాలామంది వాటర్ తాగడానికి సమ్మర్లో కాకుండా మిగతా వింటర్ సీజన్లో కానీ, రెయినీ సీజన్లో కానీ వాటర్ తాగడానికి ఎక్కువగా ఇష్టపడరన్నమాట. ఆకలి వేసినప్పుడే ఆహారం తీసుకోవాలి, కానీ దాహం వేసినా వేయకపోయినా అప్పుడప్పుడు కాసిన్ని మంచినీళ్ళు తాగాలి. ఈ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకొని, ఆకలి వేసినప్పుడే ఆహారం స్వీకరించండి, కానీ దాహం వేసినా దాహం వేయకపోయినా కాసిన్ని మంచినీళ్ళు అప్పుడప్పుడు తాగుతూ ఉండండి. అప్పుడు ఏం జరుగుతుందంటే మీ బాడీలో యాక్టివేట్ అవుతుంది, డీహైడ్రేషన్కి గురయ్యే అవకాశం ఎంత మాత్రం ఉండదు, బ్రెయిన్లో బ్లడ్ సెల్స్ సర్క్యులేషన్ చాలా చక్కగా జరుగుతుంది, అప్పుడు యాక్టివ్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు కరెక్ట్ స్లీప్ ఉండాలి, కరెక్ట్ వాటర్ ఉండాలి, కరెక్ట్ ఫుడ్ ఉండాలి. సో ఫుడ్ విషయంలో కూడా మీరు జాగ్రత్త తీసుకొని, జంక్ ఫుడ్ కాకుండా చక్కటి ఫుడ్ తీసుకొని మనము మన బాడీని జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. అలాగే కనీసం వారంలో 8 గంటలైనా కూడా మీరు వ్యాయామానికి కేటాయించాలి. సో మనకు యాక్టివ్ మైండ్ ఎప్పుడు ఉంటుందంటే యాక్టివ్ బాడీ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే యాక్టివ్ బాడీ, యాక్టివ్ మైండ్ రెండు మనకు ఉంటాయో అప్పుడు మనము వేగంగా చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. సో ఈ జాగ్రత్తల్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో మనము నేర్చుకునేటటువంటి విధానం మారిపోతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, నేర్చుకునేటటువంటి కాన్సెప్ట్ని సింప్లిఫై చేయడం, దాన్ని సమ్మరైజ్ చేయడం, దాన్ని బ్రెయిన్ మ్యాప్ రూపంలో, మైండ్ మ్యాప్ రూపంలో, కంపారిటివ్ చార్ట్స్ రూపంలో మన సొంత నోట్స్ను తయారు చేసుకున్నట్టయితే, మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోధించినట్లయితే ఎక్కువ కాలం గుర్తుందన్నమాట. మనం ఒక సైకిల్ని తీసుకున్నప్పుడు సైకిల్ని ఎంతసేపు తొక్కుతూ ఉంటామో అంతసేపు అది కదులుతూ ఉంటుంది. ఎప్పుడైతే తొక్కడం మానేసామో అప్పుడు కింద పడిపోతుందన్నమాట. జీవితం కూడా అంటే, జీవితంలో నిరంతరం కొనసాగాలి అంటే నేర్చుకుంటా ఉండాలన్నమాట. ఎప్పుడైతే నేర్చుకోవడం మానేస్తామో అప్పుడు కూడా మనం జీవితంలో ఎదిగే అవకాశాలను కోల్పోతామన్నమాట. అందుకని నిరంతరం నేర్చుకోండి, వేగంగా చక్కగా నేర్చుకోండి, ఇతరుల కంటే విభిన్నంగా గొప్పగా విజయాలను సంపాదించుకోండి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.